విశాఖపట్నం ద హిందుస్థాన్ షిప్ యార్డ్ కాలనీ స్టాఫ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల అధికారి సిహెచ్ సూర్య త్రినాథరావు తెలుపగా, జీవీఎంసీ 40వ వార్డు గాంధీగ్రామ్ కాలనీ బ్యాంక్ ఆవరణలో పోలింగ్ నిర్వహించారు. 9 మంది డైరెక్టర్లు పదవులకు గాను 11 మంది పోటీ పడ్డారు. మొత్తం ఓటర్లు 1639 కాగా 539 మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాటిలో 12 ఓట్లు చెల్లవిగాను గుర్తించారు. ఎన్నికల ఫలితాల్లో కె శ్రీనివాసరెడ్డి, ఎర్రా కనకరాజు, గొర్రెల దిలీప్ కుమార్, మండి సూరిబాబు, రఘుగుడి పోలవరపు శంకర్ సుధాకర్, గుంటాకు మంగరాజు, పోలిసెట్టి వరప్రసాద్, చింతాడ నోకరాజు, ఎలక్షన్ ఆఫీసర్ సిహెచ్ సూర్య త్రినాథరావు, సీఈఓ ఆఫ్ బ్యాంక్ ఆర్వీఆర్ రామ్ కుమార్ గెలుపొందిన వారు 9 మంది. వీరి పదవీకాలం 5 సంవత్సరములు. విజయం సాధించిన వారిని ఎన్నికల అధికారి సిహెచ్ సూర్య త్రినాథ్, బ్యాంక్ సీఈఓ ఆర్వీఆర్ కుమార్, మిగతా సిబ్బంది, యూనియన్ నాయకులు అభినందనలు తెలుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోదర్బాబు, సబ్ ఇన్స్పెక్టర్ దేవుడమ్మ, ఇతర సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. గెలుపొందిన వారి పోస్టులు 2/12/2022 ఎలక్షన్ ఆఫీసర్ కె శ్రీనివాసరెడ్డిను ప్రెసిడెంట్ గాను, వై కనకరాజును వైస్ ప్రెసిడెంట్ గాను, జి దిలీప్ కుమార్, ఎం సూరిబాబు, జి రఘు, పి శంకర్ సుధాకర్, జి మంగరాజు, పి వరప్రసాద్, సి నోకరాజును డైరెక్టర్లుగా గెలిచిన వారి యొక్క పదవులను నిర్ణయించడమైనది. స్థాపించబడి ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం ప్రకారము అది ఈ హిందుస్థాన్ షిప్యార్డ్ లో గల ఉద్యోగుల కొరకు అని ప్రారంభించబడింది. అది దినదినంగా ఇప్పటి వరకు కూడా చాలా విస్తరించి మొదట కొన్ని 1000 రూపాయలతో ఉన్న వాల్యూమ్ ఆఫ్ బిజినెస్తో ఉన్న సంఘము ఈవేళ 196 కోట్లతోటి ప్రజలకి, అట్ ది సేమ్ టైం హిందుస్థాన్ షిప్యార్డ్ ఉద్యోగులకి కూడా విస్తృతమైన సేవలు చేస్తూ వారు విశాఖపట్నంలో ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తున్నారని చెప్పడానికి నేను ఒక సహకార అధికారిగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. డిపెండింగ్ పార్ట్ ఎవ్రీ ఇయర్ ది బ్యాంక్ ఈజ్ హ్యాపీ డిక్లరింగ్ డివిడెండ్స్ టు ఇట్స్ మెంబర్స్ అకార్డింగ్ టు ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. నాకు తెలిసిన విధంగా కోఆపరేటివ్ సొసైటీలో బ్యాంక్ ఇంత స్థాయిలో నడవడం చాలా తక్కువ. ఇందులో ముఖ్యంగా పాలక వర్గకు వారు ఎక్స్టెండ్ చేస్తున్న వారి యొక్క సేవలు అండ్ రిమైనింగ్ ఇక్కడ సిఇఓ గారు అండ్ అదర్ స్టాఫ్ వారు కమిటెడ్గా వాళ్ళు మెంబర్కి ఏ రకంగా సేవలు చేయాలి, వా బ్యాంకు ఏ రకంగా విస్తరించాలి అండ్ రిమైనింగ్ ఏంటంటే బ్యాంకు అభివృద్ధి పదవిలో ఎలాగ నడుచుకొని వాళ్ళు టెక్నాలజీని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, ఏ సేవలు బ్యాంకులో ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్యాంక్ లాభాల బాటలో నడుస్తూ ఆర్థిక పరిపుష్టితో నడుస్తుందని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఈ పాలక వర్గము చాలా సుఖ్యాలుగా మీరు నామినేషన్ వేసిన దగ్గర నుండి బాగా సహకరించారు, ఎన్నికల అధికారికి సహకరించి ఎన్నికలు సజావుగా చేయడానికి ఇటు బ్యాంక్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, ఇప్పుడు ఎన్నికైన పాలక సభ్యులు, తర్వాత కామన్ మెంబర్స్ అందరూ కూడా ఇంత ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేటట్టు మాకు ఎక్స్టెండ్ చేసిన కోఆపరేషన్ మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాం. నేను కూడా నా యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ అలాగే
వినాయక్ గారితో పాటు రాయ్ గారు అండ్ వెరీ సీనియర్ ప్రిన్సిపల్ సార్ సార్ సీనియర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎలక్షన్స్ పోటీ చేసినందుకు. అలాగే యూనియన్ నాయకులందరికీ కూడా రామమూర్తి గారు కానీ చంటి గారు కానీ మన రాజన్ అప్పారావు గారి పేరు ఆల్ యూనియన్స్ ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి ఆల్ యూనియన్స్ ఏకంగా ముఖ్యంగా మన హిందుస్థాన్ షిప్యార్డ్ మేనేజ్మెంట్ వారికి మేము లెటర్ రాసి డోర్స్ పెర్మిషన్ ఇచ్చి అందరినీ ఓటింగ్ సహకరించినందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను తర్వాత అందరూ మీతో మాట్లాడతాను. సపోర్టివ్గా నేను పోటీ చేసిన 11 మంది ఓడిపోయిన అందులో ఒక మా శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఆనందరావు వారు కూడా డెమోక్రసీలో ఉండి గట్టి పోటీ ఇచ్చారు కాబట్టి వారికి కూడా మనం అభినందించాలి. ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మన బ్యాంక్ ఎలక్షన్స్ అయ్యాయి. దీంట్లో చాలామందికి ఎలక్షన్ అంటే కూడా చాలామంది తెలియదు. అలాంటి సందర్భంలో ఏంటి ఎంతో చక్కగా ఆథరైజేషన్ ఇనిషియేషన్ తీసుకుంది అందరూ కలిసి పనిచేద్దామని, దానికి అన్ని యూనియన్లు సహకరించి ఒక ఫ్యామిలీగా వచ్చి ఈ ఎలక్షన్స్ని ఎంతో చక్కగా నడిపించి చివరిగా ప్రజల చేత ఎన్నికబడ్డారు కాబట్టి ఎంతో చాలా బాధ్యత ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ 140 క్రోర్స్ ఉన్న టర్న్ ఓవర్ని 196 చేశారు. ఇంకో మీకు 5 సంవత్సరాలు టర్న్ ఓవర్ ఉంటే 200 కాదు 250కి వెళ్ళాలి. అది మీకు ఆలోచించే సేమ్ టైం ఏంటంటే ఈ బైలాస్ కానీ అసోసియేషన్ సొసైటీస్ యాక్ట్ కానీ చాలామంది తెలియదు, మేము అందరూ తెలుసుకోవాలి. ఏదైతే మన ఆఫీసర్స్ కానీ లేదా స్టాఫ్ కార్మిక వర్గాలు అంటే మెంబర్షిప్ వాళ్ళందరికీ ఏదైతే మనం సహకరించగలమో ఎంతవరకు సహకరించగలమో వాళ్ళ యొక్క సజెషన్ సీనియర్స్ ఎందుకు ఉన్నారు కూడా మన బ్యాంకులో. అలాగే కుమార్ గారు మెయిన్ పిల్లర్ ఆఫ్ ద బ్యాంక్, ఎన్నో సంవత్సరాలు మనకి ఏంటి మన వ్యవస్థకి ఆయన ముఖ్య పిల్లర్ అనమాట. ఆయన సహకారాలు ఆయన సహాయం లేదా అంత ఆయన గైడెన్స్ తీసుకుని అందరూ ఒక ఇప్పుడు ఎందుకంటే ఓటింగ్ అయిపోయింది అందరూ ఒక టీం, బాధ్యత మీ మీద ఉంది. ఏదైతే ఉన్నారో 1500 ఓట్లకి మీరే, ఈ 200 కోట్లకి మీరే అధికారి. మీ సహకార మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైం కమిటీ ఇద్దరు కలిసి ఈ 200 కోట్ల బ్యాంక్ 250 కోట్లు చేస్తూ అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఈ కమిటీ సహకార బ్యాంకులు అనేది ఉనికి చాలా కోల్పోతున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు రావడం కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ఉనికి కోల్పోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎంతో మీకు ఛాలెంజ్ ఉంది, అది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. దాని మీద మీరు ఆ యొక్క మెంబర్స్ని యొక్క కాన్ఫిడెన్స్ కూడా తెలుసుకోవాలి. మెంబర్స్ కాన్ఫిడెన్స్ తీసుకుని అందరూ తీసుకుని ఈ ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీనియర్ సిటిజన్ ఇంట్రెస్ట్ 7% ప్లస్ ఇస్తున్నాం, అది ఏ బ్యాంకులో లేదు, మన షిప్యార్డ్ బ్యాంకులో మన కోఆపరేటివ్ బ్యాంకులో ఉంది. దాని ఇంకా కొంచెం ఎందుకంటే రిటైర్మెంట్ మెంబర్స్ టేక్ ఎక్కువే ఉంది మన బ్యాంకులో, దాన్ని మనం కూడా మెంబర్స్ని రిటైర్డ్ మెంబర్స్ కూడా మనం కలుసుకుని వెళ్ళుకుని అట్ ద సేమ్ టైం లోపల ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించుకుంటూ లోన్స్కి మన అడ్వాన్స్ చేసుకుని బ్యాంకును డెవలప్ చేస్తారని, అది అన్ని పార్టీలకి ముఖ్యంగా యూనియన్కి అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ సెల్ ఐఎన్టీసీ మెయిన్ ఇంకా చెప్పాలంటే ఐఎన్టీసీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. అలాంటివన్నీ మనం లేకుండానే అందరూ యూనిట్గా పనిచేసాం. రానున్న 5 సంవత్సరాలు కూడా బ్యాంకు ముందు తీసుకెళ్తారని ఆఫీసర్ అసోసియేషన్స్ యొక్క సపోర్ట్ ఇప్పుడు ఎల్లప్పుడు ఎప్పుడు ఉంటుందని బ్యాంక్ మేనేజ్మెంట్కి కోరుకుంటూ సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనకు కృతజ్ఞత. ఎందుకంటే ఏదైనా సర్వీస్ చేయడానికి ఫస్ట్ వాళ్ళ సమయాన్ని వెచ్చించాలి, మనపూర్వకంగా ఇక్కడ వెచ్చించి మంచి కార్యాన్ని సాధించడానికి ముందుకొచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వాళ్ళకి శుభాకాంక్షలు మరియు సక్సెస్ అవ్వాలని అందరి తరఫున రిక్వెస్ట్ కూడా ఉంది. ఈ ఇటువంటి బ్యాంక్ మంచి బ్యాంక్ ఎంతో హిస్టరీ ఉన్నటువంటి బ్యాంక్ని మీ అందరి చేతుల్లో కార్మికులుగా ఎంప్లాయీస్గా షిప్యార్డ్ ఎంప్లాయీస్గా ఎంతో నమ్మి మీ చేతుల్లో పెట్టారు. సో మీరు దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ దాన్ని అభివృద్ధి కృషి చేస్తారని ఎంతో ఆశిస్తున్నాం. మా అందరి ఆకాంక్షల్ని మీరు సంపూర్ణంగా నెరవేరుస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరూ కూడా చేస్తారు. అందరూ సంఘటితంగా ఒకటిగా ఉండి చక్కగా నడిపించుకోండి. ఈరోజు ఈ ఎలక్షన్ నేను సక్రమంగా నిర్వర్తించిన ఎలక్షన్ ఆఫీసర్ గారికి అలాగే సిఇఓ గారికి మనకు సహకరించినటువంటి యూనియన్స్ అన్నిటికీ కూడా అలాగే ఆఫీసర్స్ అసోసియేషన్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కోఆపరేటివ్ బ్యాంక్ 1948లో స్థాపించారు. ఇది మెయిన్ బేసికల్గా దాంట్లో పనిచేస్తున్న కార్మికులకి లోన్స్ ఇవ్వడానికి డిపాజిట్ చేయడానికి ఉపయోగపడుతుందని స్థాపించారు. ఆల్మోస్ట్ 74 ఇయర్స్ కంప్లీట్ అయింది.
75th ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నాం. దీనికి సందర్భంగా ఈ బ్యాంకుని ఇంకా ఉన్నత స్థాయిని తీసుకెళ్లాలని మాట నాతో పాటు ఎన్నికైన డైరెక్టర్స్ నేను ఎల్లవేళ కృషి చేస్తాను తప్పకుండా. ఇది ఎట్ పార్ విత్ కమర్షియల్ బ్యాంక్స్. బయట లోన్స్ కానీ అన్ని మెయిన్ బేసికల్గా ఆల్ ఎంప్లాయీస్ తాలూకా అవసరాలన్నీ ఈ బ్యాంకు ద్వారా తీర్చిదిద్దేటట్టు మేము సహకరిస్తాం. దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి. ఏవి ఎట్ పార్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ బ్యాంక్లో సమూలంగా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం మేము. ప్రస్తుతం దీని టర్నోవరు 196 crores ఉంది. నెక్స్ట్ ఇయర్ కల్లా మేము 200 crores దాటాలని ముందు ఇమీడియట్గా టార్గెట్ పెట్టున్నాము. 200 crores దాటి దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలని అభివృద్ధి చేయాలని మేము అందరూ సక్రమాల డైరెక్టర్స్తో పాటు అందరికీ నా శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.